తను బాగానే ఉంది కదా తనకి లెఫ్ట్ సైడ్ రిబ్స్ ఫ్రాక్చర్ అయ్యాయి బ్రీతింగ్ తీసుకుంటున్నప్పుడు లంగ్స్ ఎక్స్పాండ్ అవడం కష్టంగా ఉంది ఎంత టైంలో చేయించండి మాక్సిమం 6 అవర్స్ సుమారుగా ఎంత ఖర్చు అవుతుంది 3 లక్షల దాకా ఖర్చు అవుతుంది నాకు కొంచెం టైం కావాలి డాక్టర్ ఓకే డబ్బు అరేంజ్ చేసుకోవాలి కదా కానీ గంట గంటకి తన కండిషన్ చాలా క్రిటికల్ అవుతుంది ఈ 6 అవర్స్ కూడా గ్యారెంటీగా తన బతుకుతుందని చెప్పలేము రాసిన అగ్రిమెంట్ కి దాని ఆపరేషన్ కి 6 గంటల టైం ఉంది ఈలోగా నువ్వు డబ్బు తెచ్చుకట్టు మరుక్షణం నేను ఓడిపోయిన సంతకం పెట్టేస్తా లేదా నేను ఓడిపోయిన నువ్వు సంతకం పెట్టు మరుక్షణం నేను డబ్బు కట్టేస్తా ఈ రెండిట్లో దేనికైనా నాకు ఒక్క క్షణం చాలు ఇక 6 గంటలు ఉంది చూస్తా అది నా కూతురుగా బతుకుద్దో లేదా నువ్వు అనుకునే ఆ ప్రేమ బతుకు ఏ రోజైతే ఇలాంటి క్వాలిటీ లేని అలగా యదవను ప్రేమించానని చెప్పిందో ఆ రోజు నా దృష్టిలో అది బతికుందనుకోవట్లేదు నా కూతురుగా బతికించుకోవాలనుకుంటున్నాను లక్షలనేసరికి కనీసం ప్రయత్నం చేయకుండా ఎలా సంతకం పెట్టేస్తున్నాడు చూడు వీడి ప్రేమ ఖరీదు 3 లక్షలన్నమాట నేనేం చేయలేనని నీకు తెలుసు ఉన్నవే 6 గంటలు ఇప్పుడు నేను డబ్బు కోసం పరిగెడితే మా నాన్న ఇల్లు అమ్మేసి మా ఫ్రెండ్ ఆటో అమ్మేసి ఇస్తారు అవి నేను సంపాదించను కావు ఆ ఆడేంచోడు 50 ఇస్తాడు అదెందుకు సరిపోదు అతక్కడ ప్రాణాలతో కొట్టుకుంటుంది ఇప్పుడు నాకు ఈ పందెం కంటే తన ప్రాణమే ముఖ్యం గెలిచినోడు గురించి అందరూ చెప్పుకుంటారు ఓడిపోయినోడు అందరికీ కారణాలు చెప్పుకుంటాడు ఇల్లాగా నీలాంటోడికి ప్రేమించాను అని చెప్పడం మట్టి మీద మట్టి అని రాసినంత తేలిక కానీ అది నిలబెట్టుకోవడం నీళ్లు మీద నీళ్లు అని రాసినంత కష్టం పో ఇంకెప్పుడూ నా జీవితంలో గాని నా కూతురు జీవితంలో గాని కనబడకు పో ఓడిపోతే కాళ్ల మీద పడి క్షమాపణ చెప్తానన్నావు పరిణీతి వాళ్ళ అమ్మని మాట్లాడుతున్నాను ఆపరేషన్ అయిందా డాక్టర్ ఆపరేషన్ చేయను అంటున్నాడు హలో సార్ నన్ను గుర్తుపట్టారా నేను సార్ మీ దయ వల్ల ఒక హాస్పిటల్కి ఓనర్ ని కాస్తా ఈ హాస్పిటల్లో డాక్టర్ గా జాబ్ చేస్తున్నా మీ క్వాలిటీ దెబ్బకి బలైపోయిన చాలా మందిలో నేను ఒకడు సార్ గుర్తుపట్లా అంటే ఇప్పుడు ఆపరేషన్ చేయబోయేది నేనే సార్ కానీ చేయటల్లా మానేశా ఇప్పుడే నిమిషం ముందు నిర్ణయం తీసుకున్నా మీకు తెలుసుగా సార్ నేను పెద్ద మెటల్ నాయల్ని చేసే పనిలో క్వాలిటీ ఉంటల్లా ఆపరేషన్ థియేటర్ లో పొట్టకోసి అందులో చేతులు పెట్టడం మళ్లీ వేరే పొట్టకోసి అవే చేతులే అందులో పెట్టడం గలీజ్గా ఉంటుంది సార్ క్వాలిటీ ఉంటల్లా అందుకే మానేశా నువ్వు కాకపోతే వేరే హాస్పిటల్ షిఫ్ట్ చేస్తా 100 మంది డాక్టర్లు ఉన్నారు సిటీలో డాక్టర్ పేషెంట్ కండిషన్ చాలా సీరియస్ గా ఉంది 5 నిమిషాల్లో ఆపరేషన్ స్టార్ట్ చేయకపోతే చాలా కష్టం పర్వాలేదు సార్ వేరే హాస్పిటల్ కి షిఫ్ట్ చేస్తున్నారు దారిలో ఇటు గ్యారంటీగా చచ్చిపోయింది అటుకుండా అటు ఇంటికి షిఫ్ట్ చేస్తా నేను మెడికల్ కౌన్సిల్ లో సెక్రటరీని నేను తలుచుకున్నానంటే నిన్ను డాక్టర్ గా నా సర్టిఫికేట్ క్యాన్సిల్ చేస్తారు మెడికల్ షాప్ పెట్టుకుంటా లైసెన్స్ రద్దు చేస్తావు వడ్డీ వ్యాపారం పెట్టుకుంటా దాన్ని నాశనం చేస్తావు లెటర్ బిజినెస్ పెట్టుకుంటా ఏం చేస్తావు
ఈ అవకాశాన్ని వదులుకోను రాజా. నీ మీద కక్ష తీర్చుకోవడం కోసం ఎంత దూరమైనా వెళ్తా. టాటా సేయు బై బై. పోనీ ఎంత డబ్బు కావాలో చెప్పండి. డబ్బిచ్చి ప్రాణాలు కొనుక్కునే కెరమ నీకుందేమో గాని నాకు లేదు. జీవితంలో క్వాలిటీ మరీ ఎక్కువైతే ఇదిగో ఇలా ఆడవలసి వస్తుంది, ఇలాగే ఆడవలసి వస్తుంది. మిస్టర్ దేవుడికి డాక్టర్ కి కోపం తెప్పించకూడదు. దేవుడు కోపం వస్తే డాక్టర్ దగ్గర పంపిస్తాడు, డాక్టర్ కోపం వస్తే దేవుడి దగ్గర పంపిస్తాడు. మరో 5 నిమిషాల్లో నువ్వు ఏడవబోయే ఏడుపు వింటానికి అదిగో నా రూమ్ లో వెయిట్ చేస్తుంటా. గుడ్ లక్ ఫర్ మీ, బ్యాడ్ లక్ ఫర్ యూ. థ్యాంక్ యూ. ఇప్పుడు ఆపరేషన్ ఆఫీసర్ కదా, దాని గురించి మాట్లాడాలి. నాకే సంబంధం? నీకే సంబంధం. 2 నిమిషాలు నాతో మాట్లాడితే 3 నిమిషం పరిగెత్తుకెళ్ళి ఆపరేషన్ చేస్తారు. నేనెందుకు చేస్తాను రాజా? ఆపరేషన్ నేనే చేస్తా, నేనే చేస్తా. అమ్మా ఈ అవకాశాన్ని నేను వదులుకోను సార్. సారీ సార్, ఈ విషయం తెలియక నేను ఆపరేషన్ చేయనని చెప్పాను సార్. ఏ విషయం? అంత బాబు చెప్పాడే సార్ నాకు. ఊరుకోండి సార్. సిస్టర్ ఇదిగో నా ఏటీఎం కార్డు, తీసుకుని డబ్బులు డ్రా చేయి. కింద బిల్లు మొత్తం కట్టాయి. ఇంజక్షన్ ఖర్చు కూడా వీళ్ళకి వీల్లేదు. వెళ్ళు బాబు, బయలుదేరమంటావా? చచ్చిపోయే వెళ్ళండి సార్. ఏం కాదు నాన్న, షేకండి నాన్న, షేకండి నాన్న. అవయవదానం చేశాను సరే, పాపను బతికించుకుంటాను. పాపే నా ప్రాణం. నువ్వేంటా అక్కడ? ఏం చెప్పావు అడిగి? ఆపరేషన్ చేయను అన్నాడు కదా, ఇప్పుడు చేస్తానంటున్నాడు. ఏం చెప్పావు అడిగి? ఏం చెప్పావు అడిగి? అసలు నీ ప్రాబ్లం ఏంటి చెప్పు. నీ ప్రాబ్లం ఏంటి? నువ్వు చేయలేకపోయావు, నేను చేస్తానా కదా. ఇప్పుడు ఆపరేషన్ చేయడం ఇంపార్టెంట్, ఎందుకు చేస్తాడు ఇంపార్టెంటా? నిజంగా నాకు అర్థం కావట్లేదు, నీ ప్రాబ్లం ఏంటి చెప్పు. నీకు నేను నచ్చలేదు. నువ్వు నన్ను చేసుకోవాలనుకుంటే నేను నచ్చాలి, నీ కూతురు నన్ను చేసుకోవాలనుకుంటే నీకు నచ్చాల్సిన అవసరం లేదు. సరే, ఒక ఆడపిల్ల తండ్రిగా నేను నీకు నచ్చలేదు, ఎందుకంటే నువ్వు చూసినాడు చదువు ఉంది, ఉద్యోగం ఉంది. నాకు చదువు లేదు, ఉద్యోగం లేదు. కానీ నీ కూతురు గారంటే ఇష్టం లేదు. నీకు ఇష్టం లేని నేను ఒక 4 రోజులు మీ ఇంట్లో ఉంటేనే భరించలేకపోయావు. నీ కూతురు దానికి ఇష్టం లేని వాడితో జీవితాంతం ఒకే ఇంట్లో ఉండాలి, ఒకే మంచం మీద పడుకోవాలి, కాపురం చేయాలి, అర్థమవుతుందా నీకు? నాకు విషయం చెప్పు. నీలా నీ ఫ్యామిలీ 4 రోజులు పోషించమన్నావు. చివరిలో యాక్సిడెంట్ అయ్యింది, ఆపరేషన్ చేయించాలి, చేయించలేకపోయినా ఓడిపోయిన సంతకం పెట్టమన్నావు, పెట్టేశా. నీ కూతురు నీకు ఇచ్చా, నువ్వేం చేసావు? ఆపరేషన్ చేయించగలిగావా? నువ్వు చేసింది ఏంటి? నేను చేయలేకపోయింది ఏంటి? ఇప్పుడు ఇద్దరం గెలిచినట్ట, ఇద్దరం ఓడిపోయినట్ట. తనకి మన ఇద్దరం కావాలి. నువ్వు ఉన్నావన్న ధైర్యం కావాలి, నేను ఇచ్చే ఆనందము కావాలి. తను ఎగరాలనుకుంటోంది, ఎగరడానికి రెక్కల్లా నేనున్నాను. నేను కానీ ఎగిరి ఎగిరి అలిసిపోతే వాళ్ళడానికి కాళ్ళలా నువ్వు ఉన్నావన్న ధైర్యం కావాలి. అసలు నీతో పాటు మా నాన్న కూడా కావాలి. నన్ను ఉండకపోతే దాన్ని పెళ్లి చేసుకోవడానికి 3 ముళ్ళేసిన చెప్పి పట్టదు నాకు. నిన్ను కాదు లేచాక దాన్ని అనాలి. చెయ్యి, ఇదంతా నీకు ఎంత చెప్పిన అర్థం కాదని తెలుసుకోవడం చెప్తున్నా. నాకైతే అర్థం కావట్లేదు. చెయ్యి, ఎంత వస్తువు తెచ్చే రాజా. కంగ్రాచులేషన్స్, ఆపరేషన్ బాగా జరిగింది. అమ్మాయి సేఫ్, బెస్ట్ ఆఫ్ లక్. మెడికల్ ఆఫీసర్ గారు, మీరు మీ భార్య లోపలికెళ్ళి చూడొచ్చండి. అమ్మ పండిత, ఏసీ ఆఫ్ చేయమ్మా, చల్లగాలి వస్తుంది. నిన్నకు తడకాలి నాన్న. ఇన్నేళ్ల నుంచి నీకు కరెక్ట్ కూతుర్నని ప్రతి క్షణం ప్రూవ్ చేస్తూనే ఉన్నాను నాన్న. పరిణిత, కానీ నువ్వు నాకు కరెక్ట్ నాన్నవని ఒక్కసారి కూడా ఎందుకు ప్రూవ్ చేయలేదు నాన్న? ఆ మాట వినగానే చచ్చిపోలేనిపించింది. చచ్చిపోయాను. నా కూతురికి ఇష్టం లేని తండ్రిగా, నా కూతురు వాణ్ణి చేసుకుంటే తండ్రిగా నేను ఓడిపోతాను. నా కూతురు గెలుస్తుంది. కూతుర్ని ఓడించి తండ్రిగా గెలవడం కంటే కూతుర్ని గెలిపించిన తండ్రిగా గెలవడమే కరెక్ట్ అనిపించింది. గెలిచాను.
కానీ ఇప్పటికే నాకు ఒక డౌట్ ఉండిపోయింది. పైగా క్వాలిటీ లేని చీప్ లెక్కరా. మీరెక్కడా పూర్తిగా మారలేదు. ఏవండి స్నానానికి టవల్ తీసుకెళ్లరా. నువ్వు కూడా ఈ వృద్ధిగా. అల్లుడు గారు ఆ రోజు హాస్పిటల్లో డాక్టర్ గారికి ఏం చెప్పారో చెప్పండి. అయిపోయింది అయిపోయింది మందేస్తే నేను చెప్తా. హలో సార్, మా డైరెక్టర్ చెప్పిన ఐడియాలన్నీ మీవేనని మా సీఓకి తెలిసిపోయింది సార్. అండ్ ఉద్యోగం నుంచి పీకేశారంట. సోమవారం నుంచి వచ్చి మీరు ఆఫీసులో జాయిన్ అయిపోతారా? ఓహో ఇంకే అలాగే కాని బాయ్గారు నాకు ఉద్యోగం వచ్చింది మరి. ఈ శుభ సందర్భంలో ఆ రోజు డాక్టర్ ఏం చెప్పానో నేను చెప్పాను. నేను చెప్తాను బాబు. రండి సార్. డాక్టర్ గారు నమస్కారం అండి. డాక్టర్ గారు అది ఆ రోజు హాస్పిటల్లో మాలుడు మీతో ఏం చెప్పాడో చెప్పరా? బాబు నా గదిలోకి వచ్చి నేనెందుకు చేయాలి? ఇన్నాళ్ళ నుంచి వాడు నెల ఏడిపిస్తున్నాను చూసారుగా. ఇప్పుడు మీరు ఆపరేషన్ చేయలేదు అనుకోండి, వాడు కూతురు చచ్చిపోద్ది. ఓ రెండు నెలలు ఏడ్చి మర్చిపోతాడు. అదే ఆపరేషన్ చేశారనుకోండి, నేను గెలుస్తా, వాడికి అల్లుండవుతా, లైఫ్ లాంగ్ అడి తాట తీస్తా, రోజుకో సినిమా చూపిస్తా మావకి. ఒకే దెబ్బకి మీ కసి నా కసి రెండు తీరిపోతాయి. వాడి మీద రివెంజ్ తీర్చుకోవడానికి ఎంత దూరం వెళ్తానారుగా? ఆపరేషన్ థియేటర్ దాకా వెళ్ళండి సార్. అంత బంపర్ ఆఫర్ ఎవరు వదులుకుంటారు చెప్పండి? నేను వదులుకోలా. ఆపండి ఆపండి, జీప్ లెక్కి తగలన్నారు, నాకు బయటకు వెళ్ళబడింది. అల్లుడు రాజా పండక్కి మాంగారు ఏం కనబోతున్నారు? మన రేంజ్ కి బెంజ్ కరెక్ట్. బెంజ్ మరి మళ్ళీ ఆదివారం వస్తా. టాటా బాయ్ బాయ్. ఈ మాత్రం దారికే షాక్ అయితే ఎలా మామా? నీకు అద్భుతమైన విషయం చెప్పనా? నేను ఇంటర్ ఫెయిల్ రోడ్డు మీద ఖాళీగా తిరుగుతుంటే దారిలో కనిపించి అమ్మాయిని చూపించింది ఎవరు? నువ్వు. 996 అమితుమాకి బాలో భాష అంటే